చిన్నశంకరం పేట మండలం చందంపేట గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షణ్ అభియాన్ లో భాగంగా కేంద్ర బృందం సభ్యుడు నరేందర్ పర్యటించారు. గ్రామాన్ని సందర్శించిన ఓడిఏ బృందం గ్రామంలో పలు వీధులను పరిశీలించారు. మిషన్ భగీరథ నుంచి నీటి సరఫరా ఏ విధంగా వస్తుందని గ్రామంలోని సర్పంచ్ శ్రీలత స్వామిరాజ్తో పాటు గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అలాగే వన సంరక్షణ, ప్లాంటేషన్, డ్రైనేజీలు, డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు వంటివి ప్రతి ఇంటింటికి వెళ్లి పరిశుభ్రత అంశాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం సీజన్ కాబట్టి ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశీలించిన పనులపై అధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, ఏపీఓ వెంకటసాయి గౌడ్, సర్పంచ్ శ్రీలతా స్వామి, పంచాయతీ సెక్రటరీ పద్మ, వార్డు సభ్యులు నాయిని ప్రవీణ్ కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. శంకరంపేట మండలంలోని చందంపేట గ్రామ పంచాయతీ యందు సెంట్రల్ టీం రావడం జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ లో పురస్కారంగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏవైతే ఉందో అందులో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ ఎలా జరుగుతుంది, అలాగే పాఠశాలల్లో పారిశుద్ధ్యం ఎలా ఉంది, టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, అలా చూసి వెళ్లడానికి సర్వే చేయడానికి సెంట్రల్ టీం వచ్చారు. వారు వాళ్ళ నివేదికను సెంట్రల్ కు నివేదించడం జరుగుతుంది. అది ఈరోజు మనకు ఇక్కడికి విచ్చేసింది కాబట్టి ఆ సర్వే పూర్తి అయిన తర్వాత వెళ్తారు.